హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. నేను అమెరికా నుంచి అయితే ఇండియా స్టార్ట్ అయ్యానండి. నేను వెళ్ళిన 2.5 మంత్స్కే ఒక నాకు మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంది కాబట్టి వస్తున్నాను. నేను మా చిన్నోడు వస్తున్నామన్నమాట, మా హస్బెండ్ తర్వాత వస్తారు. నేనైతే మా కమ్యూనిటీ నుంచి అయితే షూట్ చేయలేదు, దారిలో బాగున్న ప్రదేశాలన్నీ షూట్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నవన్నీ దారిలో బాగున్నవి, కొంచెం అందంగా ఉన్నవి షూట్ చేశాను, నాకు నచ్చినవి. పక్కన హిల్స్ చూడండి, చాలా బాగుంటాయి. మీరు వీడియో అంతా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అంత బాగా తీశాను. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు. నేనైతే లాస్ ఏంజల్స్లో ఎక్కుతున్నాను ఫ్లైట్ అనేది. ఇది ఎమిరేట్స్ ఫ్లైట్ తీసుకున్నామండి మేము. అండ్ నేను బర్బ్యాంక్ నుంచి ఎల్ఏఎక్స్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను కదా. నేను 12 o'clock స్టార్ట్ అయ్యాను, 3:45కి ఫ్లైట్ అన్నమాట. అయితే నేనేం భోజనం చేయలేదు, మా చిన్నోడికైతే కొంచెం పెట్టేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఎమిరేట్స్ ఫ్లైట్లో చాలా బాగుంటుంది ఫుడ్, మనం పిల్లలకి ఏమీ సపరేట్గా పట్టుకెళ్ళ అవసరం లేదు. చాలా బాగుంది ఫుడ్ అయితే, బాగా ఎంజాయ్ చేశాడు మా చిన్నోడైతే. అండ్ మేము మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాము 12కి స్టార్ట్ అయ్యి. కానీ ఏమైందంటే మ్యాప్ మాకు సరిగా చూపించక మేము డెడ్ ఎండ్ పాయింట్కి వెళ్ళిపోయాము. మాకు ఇంకా టైం ఉండడం వల్ల మళ్ళీ మేము రివర్స్ తీసుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం అన్నమాట. మాది ఇప్పుడు ఫ్లైట్ ఏంటంటే ఎమిరేట్స్ కదా, లాస్ ఏంజల్స్ నుంచి, లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ నుంచి దుబాయ్. దుబాయ్లో 2 hours లేఓవర్ టైం, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ ఎమిరేట్స్ ఫ్లైట్. 16 hours జర్నీ అన్నమాట టోటల్. చాలా బాగా జరిగింది జర్నీ అనేది, చాలా ఎంజాయ్ చేశాము. చిన్నోడి వల్ల కొంచెం అక్కడక్కడ అది కామనే ఇంకా ఎలా అన్నమాట. మొత్తం ఇప్పుడు నేను ఎలా వచ్చాను, ఎంత ఈజీనా, అవన్నీ నేను ఈ జర్నీలో అయితే చెప్పబోతున్నాను. పిల్లలతో ఎలా ఉంటుంది అంతా కూడా లాస్ట్ వరకు అయితే వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇది ఎక్కువ మందికి వెళ్తుంది. ఇదిగోండి డెడ్ ఎండ్ పాయింట్ అన్నాను కదా, అక్కడికి వచ్చి మళ్ళీ బ్యాక్ అయ్యి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయామన్నమాట మేము. చూడండి అది ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అనుకుంటా. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మేము ఫుడ్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఫ్లైట్ ఎక్కిన వెంటనే మనకి వితిన్ 1/2 hour మనకి ఫుడ్ అనేది ఇస్తారు. నాకు కూడా టెన్షన్లోని హడావడిలోని నాకు ఏం తినాలనిపించలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఒంటరిగా చిన్నోడిని తీసుకొని ప్రయాణిస్తున్నాను, అందు గురించి నాకు కొంచెం టెన్షన్గానే ఉంది. కానీ నాకు ఇండియా వచ్చాక ఇంకా టెన్షన్ అనేది అనిపించలేదు, ఎందుకంటే చాలా ఈజీ అండి. ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళు ఈజీగా వెళ్ళిపోవచ్చు, వీల్ చైర్ అవసరం లేదు. ఎయిర్పోర్ట్లో పార్కింగ్లో అయితే మాకైతే స్లాట్ దొరకలేదు. స్లాట్ దొరికేటప్పటికి ఒక 5 minutes అయితే పట్టింది. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఎయిర్పోర్ట్కి. మనము పార్క్ చేసిన వెంటనే ఆపోజిట్లోనే మాకైతే ఉంది ఇది ఎయిర్పోర్ట్ అనేది. లోపలికి వచ్చేసి ఇదిగోండి ఎకానమీ క్లాసు ఎమిరేట్స్లో. మేము లగేజ్ చెక్ఇన్ చేద్దామని లైన్లో ఉన్నాము. అండ్ ఇక్కడ చెక్ఇన్ చేయడం అయితే ఈజీ అండి, ఎందుకంటే వెనకాల మనకి ఫ్రెండ్స్ అలా వస్తారు కదా. ఈ చెక్ఇన్ బ్యాగేజ్ చెక్ఇన్ వరకు ఎలా ఉంటుంది, మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా కాదు. అక్కడ చెక్ఇన్ చేసేసాము, 2 baggage అయితే చెక్ఇన్ చేసేసి బాబుని అక్కడి నుంచి మాత్రం మనకి ఎవరు సపోర్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలి, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోవాలి సెక్యూరిటీ చెక్ అది చూసుకొని. బాబుతో సెక్యూరిటీ చెక్ అన్నీ అయిపోయాక గేట్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాను. ఎక్కడ పడితే అక్కడ డిస్ప్లే బోర్డ్స్ అయితే ఉంటాయి ఎయిర్పోర్ట్లో, మనం ఏం టెన్షన్ పడాల్సిన లేదు. ప్రతి దగ్గర ఏరో మార్క్ ఉంటుంది, గేట్ నెంబర్స్ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి ఇటు వెళ్ళాలి, అలాగా డిస్ప్లే బోర్డ్స్ ఉంటాయండి. ఏం కంగారు పడకుండా చక్కగా వెళ్ళిపోండి. ఇదిగోండి మాకు ఫ్లైట్ టైం అయింది, 1.5 hours వెయిటింగ్ తర్వాత లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఫస్ట్ పిల్లలున్న పేరెంట్స్ని అలౌ చేస్తారు లోపలికి వెళ్ళిపోమంటారు, వెళ్ళిపోతున్నాము. ఎయిర్ హోస్టెస్ ఇక్కడ బోర్డింగ్ పాస్ చూపిస్తే మన సీట్ ఏ జోన్లో ఉందని చూపిస్తారు, అటు వెళ్ళిపోవడమే, జస్ట్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంటారు ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అనేది. ఇదిగోండి ఇది దాటుకొని నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి ఎకానమీ క్లాస్కి. చూడండి ఫ్లైట్లో సీటింగ్ అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. ఇది బిజినెస్ క్లాస్ అనుకుంటాను నాకు తెలిసి, ఫస్ట్ క్లాస్ అనుకుంటున్నాను నేనైతే. అండ్ వెనక్కి వెళ్తే కొంచెం ఎకానమీ క్లాస్ అనమాట. మా సీట్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను ఇప్పుడు. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా డీటెయిల్డ్గా ఇస్తాను, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి కూడా, చాలా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది ఈ వీడియో అయితే. ఇదిగోండి మేము వెళ్ళేసరికి సీట్స్లో అయితే మాకు కొన్ని మనకి అందరికీ కొన్ని ఇస్తారు బ్లాంకెట్ అవి ఇవి అని చూపిస్తాను. అవి
మన హ్యాండ్ లగేజ్ 7 కిలోస్ క్యాబిన్ బ్యాగేజ్ అవన్నీ ఉంటాయి కదా, అండ్ బ్యాక్ ప్యాక్ ఇవన్నీ అగోండి చూడండి అక్కడ చూపిస్తున్నాను, అక్కడ పెట్టేస్తారు, పెట్టేసి క్లోజ్ చేసేస్తారు. మన హ్యాండ్ బ్యాగ్ ఏమన్నా ఉంటే మనం పక్కన పెట్టుకోవచ్చు, ఏమైనా డైపర్ బ్యాగ్ అలా ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం అవ్వదు కదా, డైపర్స్ ఎప్పుడు రెడీగా ఒక బ్యాగ్లో పక్కన పెట్టుకోండి, అప్పుడే ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇవైతే ఇస్తారు, ప్రతి సీట్లో పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇది బ్లాంకెట్, ఫస్ట్ చూపించింది హెడ్ ఫోన్స్, ఇదిగోండి ఇది చిన్న పిల్లో, ఇవి మాత్రం ఫస్ట్ ఇచ్చేస్తారు. ఇది హెడ్ ఫోన్స్, మన ఎదురుగా స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ని మనం కనెక్ట్ చేసుకొని మనం మూవీస్ చూసుకోవచ్చు, గేమ్స్ ఆడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. లాస్ట్ టైం కూడా నేను ఇండియా నుంచి యుఎస్ వెళ్ళిన నా ప్రయాణం గురించి చెప్పాను, ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇదిగోండి మన ఎదురుగా అయితే ఎలా ఉంటుంది, మన ఎదురు సీట్కి ఇలాగా మనం ఫుడ్ తెచ్చినప్పుడు పెట్టుకోవడానికి, అలాగా ఫోన్ పెట్టుకోవడానికి అలా ఉంటుంది. అండ్ ఇది స్క్రీన్, స్క్రీన్కి అయితే చాలా మూవీస్ ఉంటాయి, తెలుగు ఉంటాయి, హిందీ ఉంటాయి, ఇంగ్లీష్ ఉంటాయి, అన్ని భాషల్లో దాదాపు ఉంటాయి, తమిళ్ అన్నీ మనం బోర్ కొట్టకుండా చూసుకోవచ్చు. పిల్లలకైతే కొంచెం వాళ్ళకి గేమ్స్ అవి పెట్టేసి హెడ్ ఫోన్స్ పెట్టేస్తే వాళ్ళు కొంచెం కామ్ అవుతారు. చూడండి బయట బయటకి అయితే వ్యూ చూపిస్తున్నాను, ఎయిర్పోర్ట్లోని ఎయిర్ హోస్టెస్ ఇక్కడ అందరివి లగేజ్ అయితే పెడుతున్నారు. ఇంకా కూడా ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టేలాగా ఉంది స్టార్ట్ అయ్యేటప్పటికి. నేనైతే ఈ జర్నీ చేసే ముందు 15 డేస్ నుంచి అయితే నాకు చాలా టెన్షన్ వచ్చింది, ఎలా తీసుకెళ్ళాలి బాబుని. నేనైతే ఒక్కదాన్ని వెళ్ళిపోవచ్చు కానీ బాబుని ఎలా తీసుకెళ్ళాలని. ఫ్లైట్లో ప్రతి కిట్కి ఇలా ఒక కిట్లా ఇస్తారండి, ఒక బుక్ ఇచ్చారు, పజిల్స్, కలర్స్, కలరింగ్ వేసుకోవడానికి కొన్ని బుక్ లాగా ఇచ్చారు, అండ్ కలర్ పెన్సిల్స్ ఇచ్చారు, ఒక బ్యాగ్ లాంటిది ఇచ్చారు కదా, అది బ్యాక్ ప్యాక్ అండి. యాక్చువల్గాను పిల్లలకి బాగానే ఉంది క్వాలిటీ అయితే, ఖతార్ ఎయిర్వేస్, ఎయిర్వేస్ కన్నా ఖతార్ ఎయిర్వేస్లో తీసుకున్నది అయితే వెంటనే డస్ట్బిన్లో వేసాను నేను ఎయిర్పోర్ట్ దిగ్గానే, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా లగేజ్ లాగా ఉంటుంది కదా మళ్ళీ మన లగేజ్ కాకుండా. ఇదైతే బాగానే ఉంది, ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ చేశాడు మా వాడైతే. ఏదైనా కొంతసేపే కొంచెం సేపే మనం ఆపగలము పిల్లల్ని. ఇదిగోండి మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఆక్సిజన్ మాస్క్స్ గురించి, సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవడం, ఇవన్నీను మన స్క్రీన్లో ఎదురుగా కనపడుతుంది అది. ఇదిగోండి పిల్లలకి ఇచ్చారు కదా చిన్న కిట్ ఆడుకోవడానికి, అలానే మనకి కూడా ఒక చిన్న కిట్ ఇస్తున్నారు, అదేంటో కూడా నేను చూపిస్తాను. వీళ్ళు ఇంకా ప్రతి కొంచెం కొంచెం సేపుకి వస్తూనే ఉన్నారు, ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. ఇలాంటివి కాదు ఫుడ్ అలాగా, ఎందుకంటే నిద్రపోవడానికి కూడా అవ్వలేదు చెప్పాలంటే సరిగాను. ఇదిగోండి సాక్స్ ఇచ్చారు, బ్లైండ్ ఫోల్డ్ ఇచ్చారు. బ్లైండ్ ఫోల్డ్ ఎందుకంటే మనకి లైటింగ్ పడకుండా కంటి మీద పెట్టుకొని నిద్రపోవచ్చు, ఇది బ్లైండ్ ఫోల్డ్ అనేది. ఇది సాక్స్ అండ్ చిన్న బ్రష్, చిన్న పేస్ట్ అన్నమాట, ఎవరైనా బ్రష్ చేసుకోవాలంటే వాళ్ళ గురించి. ఇవన్నీ ఇలా బ్యాగ్లో పెట్టించారు, చాలా బాగుంది, చిన్న కిట్ అన్నమాట. 15 అవర్స్ జర్నీ అండి నాకు దుబాయ్కి, ఇక్కడ నుంచి ఎల్ఏఎక్స్ ఎయిర్పోర్ట్ నుంచి. అయితే ఏంటంటే మనం లాంగ్ జర్నీ కదా బాగా నిద్రపోవచ్చు అనుకుంటాము, కానీ ఏంటంటే ప్రతి కొంచెం సేపుకి వస్తారు, ఏదో ఒకటి ఇస్తారు. మన నిద్ర కంటిన్యూస్గా బాగా నిద్రపోయే వాళ్ళకి పర్లేదు, కానీ కొంచెం కొంచెము డిస్టర్బెన్స్ అయినా మళ్ళీ నిద్ర పట్టదన్న వాళ్ళకి మాత్రం నిద్ర కష్టమండి ఫ్లైట్లో అనేది. ఇదిగోండి మా వాడు తెగ బరికేస్తున్నాడు, డ్రాయింగ్ కలరింగ్ చేసేసుకుంటున్నాడు, అండ్ కొద్దిసేపు అయితే ఆపగలిగింది అదైతే. ఇదిగోండి స్టార్ట్ అయిపోయింది ఫ్లైట్ అయితే, ఇప్పుడు ఫ్లైట్ స్టార్ట్ అవ్వకముందే అవన్నీ ఇచ్చేసారు మాకు ఫస్ట్. ఇప్పుడైతే ఫ్లైట్ స్టార్ట్ అయిపోయింది, ఫ్లైట్ స్టార్ట్ అయ్యే ముందే మనకి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీగాను. మనము వ్యూస్ అన్నీ చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. ఇదైతే ఎయిర్పోర్టు, నాకైతే ఖతార్ ఎయిర్వేస్ కన్నా ఎమిరేట్స్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే లెగ్ స్పేస్ చాలా బాగుంది, సో కాళ్ళు కూడా మనకి ఫ్రీగా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, లెగ్ స్పేస్ అనేది చాలా బాగా నచ్చింది నాకైతే. మిడిల్లో ఉన్న సీట్లు మాకు చెప్పాలంటే అయినా సరే లెగ్ స్పేస్ చాలా బాగుంది. నాకు ఖతార్లో ఇలా అనిపించలేదు, మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ మాకేం చేశారంటే మాకు 2 టికెట్స్ కదా, ఒక 3 థర్డ్ సీట్ కూడా మాకు ఎంటీగా ఇచ్చేసారు, అలొకేట్ చేసేసారు. సో మాకు 3 సీట్స్ మావేనన్నమాట. సో చిన్నోడిని పడుకోబెట్టడానికి చాలా బాగా పనిచేసిందండి నిజంగాను. ఈసారి అయితే జర్నీ చాలా హ్యాపీగా అనిపించింది, మధ్యలో డైపర్ చేంజ్ చేయడానికైనా, పెద్దాక బాత్రూమ్కి వెళ్ళి చేంజ్ చేయాలన్నా కష్టం, బాత్రూమ్స్ కూడా చాలా చిన్నవి ఉంటాయి, చూపిస్తాను మధ్యలో చూడండి. ఇదిగోండి మాకైతే ఇక్కడ సీ ఉంటుంది లాస్ ఏంజల్స్లో,
చూడండి, చాలా బాగుంటుంది వ్యూ అయితే. మధ్యలో మంచు కొండలు కూడా కనిపించాయి నాకు. లాస్ ఏంజల్స్లో నాకు మంచు కొండలు అయితే ఎక్కడ కనిపించలేదు. ఇలా ఫ్లైట్లో చూడడం, మొన్న హాలీవుడ్ సైన్కి వెళ్ళినప్పుడు దూరంగా చూడటమే చాలా బాగా అనిపించింది. డే టైం కదా, ఎక్కువ కవర్ చేయగలిగాను ఈసారి అయితే. ఇదిగోండి, వాడైతే కార్టూన్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. వాడే పెట్టుకోవాలంటే ఆ హెడ్సెట్ కూడా వాడే పెట్టేసుకున్నాడు. ప్రతిసారి నన్ను ముట్టుకొనివ్వలేదు, వాడే పెట్టేసుకునేవాడు. ఇందులో కొంచెం మంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. మన హైదరాబాద్ ఫ్లైట్ కూడా ఎక్కారనమాట, సేమ్ నాతో పాటు. ఇదిగోండి, అన్నీ ఉంటాయి ఇందులోని. మూవీస్ ఉంటాయి, తెలుగు మూవీస్, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అన్నీ ఉంటాయండి. ఏది కావస్తే అది చూడొచ్చు. నేనైతే జూన్ చూద్దాం అనుకున్నాను, కానీ మా వాడి వల్ల అవ్వలేదు. వాడు మధ్యలో కదుపుతూనే ఉన్నాడు. నాకు అలాగా కంటిన్యూగా చూడకపోతే ఇష్టం ఉండదు, సో చూడలేదు. ఇందులోనే మనము ఎక్కడి వరకు ఫ్లైట్ ఎక్కడి వరకు వచ్చింది, ఇంకా ఎన్ని అవర్స్ ఉంది, ఎన్నింటికి రీచ్ అవుతాము, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ మనకు ఉంటుంది. అండ్ ఎమిరేట్స్లో అయితే మనం ఫ్లైట్ దిగే ముందే, ఒక హాఫ్ అన్ అవర్ అనుకుంటా, హాఫ్ అన్ అవర్ ముందే మనం ఏ గేట్కి వెళ్ళాలి, ఏ టెర్మినల్కి వెళ్ళాలి అని ముందే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకి. సో ఈజీ అయిపోతుంది, మనం మళ్ళీ కింద దిగి డిస్ప్లే బోర్డ్స్ చూడకుండా ఈజీ అయిపోతుంది. ఎమిరేట్స్ అయితే తీసుకోండి, ఫ్లైట్ ఆప్షన్ అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా చాలా బాగుందండి నిజంగాను. బయటికి చూపిస్తున్నప్పుడు మాత్రం కొంచెం చూడండి, చాలా బాగుంటాయి వ్యూస్ అయితే మాత్రం. చూడండి, దూరంగా మంచు కొండలు కూడా కనిపిస్తున్నాయి. నేనైతే చాలా వరకు కవర్ చేయగలిగాను ఈసారి, ఎందుకంటే డే టైం మాది జర్నీ కాబట్టి, కొంచెం డే టైం స్టార్ట్ అయింది కాబట్టి. చూడండి, దూరంగా హౌసెస్ మీద కూడా మంచు పడి ఎలా ఉందో మొత్తం. అయితే నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను, ఎందుకంటే యూఎస్ వెళ్ళినా నేను మంచు స్నో ఉన్న ప్లేసెస్కి అయితే వెళ్ళలేదు ప్రజెంట్. ఈసారి నెక్స్ట్ నవంబర్ అలా కవర్ చేయాలి కొంచెం. నాకు కూడా ఆ ప్లేస్కి వెళ్ళాలని చాలా ఉంది, వెళ్ళాలి. కెనడా కూడా వెళ్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ కానీ, నెక్స్ట్ 6 మంత్స్లో కానీ. అది కూడా చూపిస్తాను వెళ్తే గనక. మనకైతే ఫ్లైట్ ఎక్కిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది ఫుడ్ ప్రిపేర్ చేయడానికి. ఇదంతా మనకి మళ్ళీ హీట్ చేసి అంతా ఇస్తూ ఉంటారు, మొత్తం అంతా వాళ్ళది వేరేగా ఉంటుంది. అండ్ కిడ్స్కి అయితే ముందు ఇచ్చేస్తారండి ఫుడ్ అనేది. కిడ్స్కి మాత్రం కొంచెం ఇంటి దగ్గర పెట్టే స్టార్ట్ అవ్వండి, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలంటే కొంచెం కష్టం కదా. నేనైతే బ్యాగ్లో కొంచెం ఓరియో బిస్కెట్స్, జెమ్స్, గమ్మీస్ ఇవన్నీ పెట్టుకున్నాను. మా వాడు పరిగెడుతూ ఉంటాడు మీకు తెలుసు, మన వీడియోలు చూస్తే. కాబట్టి వాడు పరిగెట్టినప్పుడల్లా 2-3 జెమ్స్ కానీ గమ్మీస్ కానీ పెట్టి ఉండమని చెప్పేదాన్ని ఉండేవాడు. ఇదిగోండి, ఏ హోస్టెస్ అయితే మళ్ళీ వచ్చారు. పిల్లలు ఉన్న వాళ్ళకి ఫొటోస్ తీసి అప్పటికప్పుడే తీసి ఇచ్చేసారు మాకు. వెంటనే మనకి ఫోటో వచ్చేస్తుంది, చూడండి చూపిస్తున్నాను. ఫోటో అనేది ఇందులో పెట్టించారు, చాలా బాగుంది. వీళ్ళు అయితే చాలా బాగా నచ్చేయండి ప్రతిదీను. ఖతర్లో అయితే ఇలా లేదు. ఎమిరేట్స్ మాత్రం తీసుకోవడం మంచి చాయిస్ అనిపించింది నాకైతే. ప్రతి దాని గురించి కూడా ఫోటో కూడా చూశారు కదా, లోపల పెట్టించారు. ఇది దుబాయ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో కూడా తీశారు సేమ్. అప్పుడు కూడా నేను వీడియో సెకండ్ వీడియో కింద రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను దుబాయ్ నుంచి హైదరాబాద్ అయితే మాత్రం. ఇదిగోండి, కిడ్స్కి అయితే ఫస్ట్ మీల్ ఇచ్చేస్తారు, డిన్నర్ టైం ఇది. డిన్నర్ ఇచ్చేసారు. అండ్ ఇదైతే కట్లరీ స్పూన్స్ అవి ఉంటాయి కదా, అవి అన్నమాట. చిన్న పెప్పర్ పొడి, చిన్న పెప్పర్ ఇచ్చారు, చిన్న సాల్ట్ ఇచ్చారు. అండ్ బన్ను, కుకీ ఇది, అండ్ క్యాజు నట్స్ కూడా కొంచెం ఇచ్చారండి. అండ్ ఇదైతే శానిటరీ నాప్కిన్ తుడుచుకోవడానికి చిన్న చాక్లెట్ ఇచ్చారు. ఆ చివర ఎర్రగా కనపడుతున్నాయి కదా, అవన్నీ ఫ్రూట్స్ అండి. పైనాపిల్, వాటర్ మిలన్ అండ్ స్ట్రాబెర్రీ ఇవన్నీ అనమాట, ఒక బ్లూబెర్రీ అవన్నీ. ఇదైతే కిడ్స్ మీల్. ఇదైతే గ్రిల్డ్ చికెన్ అండ్ గ్రిల్డ్ కాదు, బాయిల్డ్ చికెన్ అండ్ క్యారెట్ పీస్ అన్నీ కలిపి అనమాట. అదైతే వాళ్ళకి పెట్టలేము, మనమే తినగలము, అంత అంత ఏమీ బాగాలేదు. ఇదైతే మధ్యలో ఉన్నది డిజర్ట్ అండి, డిజర్ట్ చాలా బాగుంది. అండ్ ఒక వాటర్ బాటిల్ కూడా ఇస్తారు. అండ్ ఇదిగోండి, మన ఫ్లైట్ ఎక్కడి వరకు వెళ్ళిందో ఇందులో చూసుకోవచ్చు స్క్రీన్లో అనేది, ఫ్రంట్ అనేది. ఈ నేనేం చేశానంటే నా మీల్ వచ్చే లోపు వాడిది కంప్లీట్ చేద్దామని త్వర త్వరగా వాడికైతే పెట్టేశాను ఫస్ట్. అయితే వాడైతే డిజర్ట్ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు, అండ్ ఫ్రూట్స్ చాలా ఇష్టంగా తింటాడు వాడు మామూలుగానే. సో కొన్ని కొన్ని అయితే పనికొచ్చేవన్నీ పెట్టేశాను. ఆ చికెన్ అనేది పక్కన పెట్టేశాను, ఇంకా అందులో కొంచెం పాస్తా ఉంది, అదైతే తినిపించాను, తిన్నాడు. కొన్ని కొన్ని అయితే తిన్నాడు, కొన్ని అయితే వదిలేశాను. అదిగోండి, అలా కంప్లీట్ చేశాడు వాడి ఫుడ్ అయితే. ఈసారి కొంచెం పక్కన పెట్టాను చూడండి, ఫ్రూట్స్ అనమాట, ఫ్రూట్స్ కంప్లీట్ చేశాడు. ఆ పక్కన కొన్ని రింగ్స్ లాంటివి ఇచ్చారు, ఎలా అంటే వడియాలు అలా టైప్ అనమాట, అదే అనుకోండి కుర్కురే అలా.
ఆ టైపు తింటున్నాడు. సో వీళ్ళు వచ్చారు మళ్ళీ, నాన్ వెజా వెజా అని అడుగుతున్నారు. అండ్ కిడ్స్కి జ్యూస్ ఇస్తారు, ఇది ఆరెంజ్ జ్యూస్ ఎంత వరస్ట్గా ఉందో, అస్సలు బాగలేదు. వామిటింగ్ కూడా చేసుకుంటారు ఆ జ్యూస్ కానీ తాగిపిస్తే. అందు గురించి నేను అవాయిడ్ చేశాను. ఇది నా మీల్ వచ్చేసిందండి. ఒక డ్రింక్ కూడా ఇచ్చారు నాకు. డ్రింక్స్ ఏమైనా ఉంటాయి వీళ్ళ దగ్గర, 2-3 రకాలు ఉంటాయి, ఏదో ఒకటి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ అనేది, ఈ బన్ అనేది కామన్ అండి. ఇంకా నా మీల్ ఇది, నా మీల్ అయితే బాగానే ఉంది. కొంచెం రైస్ కొంచెం చూడండి, బాయిల్డ్ బీన్స్ చికెన్ అలాగా చాలా బాగా నచ్చింది నాకైతే. ఒక ఇదేంటంటే డ్రై ఫ్రూట్ క్యాండీ టైప్ అనమాట, అంటే ఒక చిక్కీ ఉంటుంది కదా ఆ టైపు. ఇది శానిటరీ నాప్కిన్. అండ్ చిన్న చాక్లెట్ ఇచ్చారు కదా, వెంటనే మా వాడు లాగేసుకున్నాడు చాక్లెట్ అయితే. ఇదైతే బటర్ ఇచ్చారు, బటరు. అండ్ చూపిస్తున్నాను చూడండి, ఓపెన్ చేసి. ఇదైతే కొంచెం క్యారెట్ అన్నీ కలిపి అన్నమాట. నాకైతే నచ్చలేదు. ఇది డెజర్ట్ వాడికి ఇచ్చిందే, నా వాడికి ఇచ్చిన టైపే నాకు ఇచ్చారు, పర్వాలేదు. ఇవేమో అని చెప్పాను కదా, ఇప్పుడు కుర్కురే టైప్ అన్నమాట, కొంచెం చప్పగా ఉంటాయి, కొంచెం అంతేమీ బాగాలేదు. కొన్ని కట్లరీ కూడా ఇస్తారు. అండ్ కొన్ని అయితే నేను కంప్లీట్ చేసేసాను. ఇదిగోండి నా మీల్ అయితే ఎలా కంప్లీట్ అయింది. డ్రింక్ అయితే ఎన్నైనా తాగొచ్చు కదా, డ్రింక్ అయితే తాగేశాను. ఇదైతే నా మీల్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మాత్రం హాయిగా ఉంటుందండి. ఇదిగోండి సాల్ట్ పెప్పర్ కూడా ఇస్తారు చిన్న ప్యాకెట్స్లో, చాలా ముద్దుగా ఉన్నాయి, అందుకే తీసాను ఈ క్లిప్ అనేది. వీడు ఇంకా తింటూనే ఉన్నాడు, తను ఎయిర్ హోస్టెస్ వచ్చారు, వాళ్ళకైతే ఇచ్చేసాను. ఇంకా తింటానని అన్నాడు వీడు, అందుగురించి ఇవైతే ఉంచాను, తర్వాత అయితే ఇచ్చేసాను పిలిచి. ఇంకా ఇదిగోండి నేనైతే ఫస్ట్ అవతార్ మూవీ పెట్టుకున్నాను, తర్వాత చాలా సినిమాలు పెట్టుకున్నాను, ఆఖరికి ఒక ఉగ్ర మూవీ చూస్తున్నాను. వాడు కూడా ఏవో చూస్తున్నాడు, లైట్స్ అయితే ఆపేశారు. ఇంకా వాడైతే ఫుల్గా తినేసి హాయిగా పడుకున్నాడు, ఇంకా బాగా అలసిపోయాడండి, బాగా పడుకున్నాడు. అదిగోండి మా పక్క సీట్ అయితే ఖాళీగా ఉంది, చూసారు కదా. మొత్తం ఏం చేశానంటే హ్యాండ్ దగ్గర ఉంటుంది కదా మనకి, అది ఫుట్ రెస్ట్, హ్యాండ్ రెస్ట్ అనేది పైకి లాగేసి పడుకోబెట్టేసుకోవచ్చు. అలాగా కొంచెం అలా పడుకోబెట్టడం వల్ల ఈజీగా ఉంది. పిల్లలు క్యారీ చేసేటప్పుడు కొంచెం మాత్రం మనకి, మనము వాళ్ళ స్టఫ్ మాత్రం పెట్టుకోండి. టాయ్స్ అయితే ఇంపార్టెంట్ అయితే పెట్టండి, లేకపోతే వద్దు. ఇదిగోండి కొద్దిసేపటికి మళ్ళీ స్నాక్ ఇచ్చారు మాకు, పిజ్జా అనేది. ఫ్లైట్లో ఉంటే ఇంకా తినడమేనండి, ఇంకేం పని ఉండదు, తినడం పడుకోవడం అంతే, అలా ఉంటుంది. ఇదైతే పిజ్జా ఇచ్చారు, పిజ్జా కానీ అండ్ ఏంటంటారు శాండ్విచ్ కానీ అన్నారు. ఏది కావాలంటే అడిగారు, నేనైతే పిజ్జా తీసుకున్నాను. కానీ చాలా గట్టిగా ఉంది పిజ్జా అనేది. వాళ్ళు ఏమన్నా హీట్ చేయమంటే చేస్తారేమో మరి, ఇంకేమైతే నేనేమీ అడగలేదు. ఇదిగోండి వాడు తింటూ ఉన్నాడు, నేనైతే వాష్రూమ్కి వచ్చాను, మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి చిన్న సింక్ ఉంటుంది, వాటర్ జస్ట్ ఇలాగా పెడితే చాలు వాటర్ వస్తుంది. అండ్ కింద నాప్కిన్స్ ఉంటాయి. అండ్ చాలా చిన్న ప్లేస్ అండి బాత్రూమ్ అనేది, నేను ఫస్ట్ టైం చూశాను. లాస్ట్ టైం ఖతర్ ఎయిర్వేస్లో వెళ్ళినప్పుడు నేనేమి చూడలేదు అసలు, ఇదే ఫస్ట్ టైము. అదిగోండి డస్ట్బిన్లో వేయాలి. మామూలుగా అయితే నాప్కిన్స్ ఇక్కడ యూఎస్లో కమోడ్లో వేసేస్తారు, కాకపోతే ఇక్కడ డస్ట్బిన్లోనే వేయాలి. అండ్ చూడండి ఇదైతే ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ అలా పెట్టుకోవడానికి, నో స్మోకింగ్ అండి ఇక్కడ ఫ్లైట్లో అనేది, నో స్మోకింగ్. అండ్ చూడండి ఇటువైపు అయితే కమోడ్ ఉంటుంది. అండ్ లేడీస్ సపరేట్గా జెంట్స్ సపరేట్గా ఉంటుంది. అండ్ నాబ్ అనేది ఫస్ట్ చూపించాను చూడండి, అదైతే కంపల్సరీగా క్లోజ్ చేసుకోండి వెళ్ళినప్పుడు లోపలికి. అంతే, మనం ఎంత ప్లేస్లో నుంచి ఉన్నామో అంతే ఇవన్నీ ఉన్నాయి పక్కన, అంతే. చాలా చిన్న ప్లేస్ ఉంటుందండి, పిల్లలకు కూడా మనం డైపర్ చేంజ్ చేయడానికి కూడా అంత ప్లేస్ ఉండదు, మన సీట్లోనే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి మాకైతే నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది. నేను మధ్య మధ్యలో అయితే క్లిప్స్ తీయలేదు, ఇంకెందుకని అందరూ పడుకొనే ఉంటారు కదా అని నేనైతే తీయలేదు. ఇదిగో బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది మాకు. నేనైతే బ్రేక్ఫాస్ట్ వద్దన్నాను, కాకపోతే వాళ్ళు అన్నారు ఇదే లాస్ట్ మీల్ అన్నారు, 15 అవర్స్లోనే ఇదే లాస్ట్ మీల్ ఇంకా అన్నారు. ఇందుకైనా మంచిదని తీసుకున్నాను. వాడైతే పడుకొనే ఉన్నాడు మళ్ళీ. ఇదిగోండి కొంచెం బ్రెడ్ లాగా ఉంది, బ్రెడ్ జామ్ లాగా మిల్క్ ఇచ్చారు. అండ్ చిన్న బన్ చెప్పాను కదా ఫస్ట్లో ఇచ్చారు, అదే బన్ ఇచ్చారు. ఆ బన్ అయితే పెద్ద ఏమీ లేదండి, ఓపెన్ చేయలేదు నేనైతే. కొద్దిగా ఫ్రూట్స్ అయితే ఇచ్చారు, ఫ్రూట్స్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు వాడైతే. అండ్ మిడిల్లో చూపించింది ఇదైతే కొంచెం స్వీట్లో, అదే డిజర్ట్ అండి, డిజర్ట్ బాగానే ఉంది. అండ్ చిన్న బటరు
చిన్న చీజ్ అలా ఇచ్చారు, ఒక చిన్న స్టిక్స్ లాంటివి ఏవో ఇచ్చారు, ఇవేమన్నా, అండ్ చిన్న బిస్కెట్ లాంటిది కూడా ఇచ్చారు. అండ్ ఇంతే వీడిదైతే. ఆ మధ్యలో ఉన్నది క్లోజ్డ్గా ఉన్నది మీల్ అండి వాడిది. ఆ మీల్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. వాడైతే లేచే వరకు వెయిట్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలైతే ఎంటర్టైన్ చేయడం చాలా కష్టమండి ఫ్లైట్లో అయితే, కానీ డేర్ చేశాను చెప్పాలంటే నిజంగా మా వాళ్ళ లాంటి వాడిని హ్యాండిల్ చేయడం ఇంకా కష్టం. వాడు అలా చూజ్ చేసుకుంటున్నాడు చూడండి, అలా చూజ్ చేసుకొని వాడికి ఇష్టం వచ్చింది పెట్టుకుంటూనే ఉన్నాడు లాస్ట్ వరకు అయితే. హెడ్ ఫోన్స్ అయితే నేనైతే కొద్దిసేపు పడుకోబెట్టిన, కొద్దిసేపు ఫ్రీగా వదిలేశాను, ఎందుకంటే వాళ్ళని మేనేజ్ చేయడం కొంచెం కష్టం కదా అందుగురించి. ఇదిగోండి నా మీల్ కూడా వచ్చేసింది, ఇది నా మీల్ అన్నమాట. సేమ్ వాడికి ఇచ్చినవే నాకు ఇచ్చారు ఆల్మోస్ట్. ఇదిగోండి నాకైతే ఇలా ఇచ్చారు, వాడికి చిన్న చిన్న బ్రెడ్ పీసెస్ లాంటివి ఇచ్చారు కదా, నాకైతే ఇదిగోండి హాట్ డాగ్ అలాంటివి ఇచ్చారనమాట. బీన్స్ కుక్డ్ బీన్ బాయిల్డ్ బీన్స్ బాయిల్డ్ టమాటో ఇలా ఇచ్చారనమాట. పర్వాలేదు బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం. కొన్ని కొన్ని అయితే తినొచ్చు కనీసం. ఇందులో అయితే నాకైతే ఖతర్లో అయితే ఇది కూడా లేదు అంత అనిపించలేదు నాకు. ఇందులోనే నచ్చింది మీల్ అయితే మాత్రం. ఇవన్నీ అయితే నేను చాలా వరకు కంప్లీట్ చేసేసాను. మళ్ళీ ఆకలిస్తే కష్టం కదా, ఇష్టం లేకపోయినా సరే ఒక్కొక్కసారి తినేయాలి. వాటర్ బాటిల్ కూడా ఒక కామన్ ఇంకా. అండ్ మనకి డ్రింక్స్ ఇవన్నీ ఎన్నిసార్లు కావాల్సినా వాళ్ళు ఇస్తారు, వాటర్ కావాల్సినా ఇస్తారు. మనకి పైన బటన్స్ ఉంటాయి అవి ప్రెస్ చేయడమే. ఇదిగోండి ఎయిర్ హోస్టెస్ అయితే అలా తిరుగుతూనే ఉంటారు, మనకి ఏం కావాలి అని అన్నీ చూసుకోవాలి కదా. టీయా కాఫీయా అని అడిగారు. నేనైతే టీ తీసుకున్నాను. డికాషన్ ఇచ్చారు, మిల్క్ ఇచ్చారు, అండ్ షుగర్ ఇచ్చారు. షుగర్ ప్యాకెట్స్ 2 ఇచ్చారు కదా, 2 మిల్క్ ఇచ్చారు. ఇప్పుడు మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి డికాషన్లో ఇలా మిల్క్ వేసేసుకోవడమే, అలాగా 2 వేసేసుకోవాలి. అండ్ షుగర్ కూడా వేసుకొని ఇలాగ ఒక స్పాచ్యులా ఇస్తారు, దాంతో ఇలాగ తిప్పేసుకొని తాగేయడమే. ఇంకా అదే టీ, మన టీలాగా ఉండకపోయినా పర్వాలేదు, ఏదో వేడివేడిగా తాగడానికి అయితే బాగుంటుంది. ఇదిగోండి నేనైతే మ్యాప్స్ అలా చూసుకుంటూనే ఉన్నాను, దగ్గరికి వచ్చామా వచ్చామా అన్నట్టు, ఎందుకంటే ఎప్పుడు దిగిపోతామా ఎప్పుడు వెళ్ళిపోతామా ఇంటికి అన్నట్టు. చూడండి ఇక్కడ స్విచ్చెస్ ప్రెస్ చేస్తే పైన లైట్స్ వెలుగుతాయి, ఆ వామ్లెట్ వెలిగింది కదా, అదైతే వాళ్ళు వస్తారు అది చూసుకొని వాళ్ళకి ఏం కావాలి అని. లాస్ట్లో అయితే ఇలాగా మనకి వేడి నీటిలో ముంచిన టర్కీ టవల్ అనుకోండి, అది పిండేసి ఇచ్చినట్టు అనమాట. అది నీట్గా ఇస్తారు మనకి స్పూన్స్తో, ఇలాగా మన చేతికి అందిస్తారు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ ఫ్లైట్లో అనేది మనము నెట్ తీసుకోవచ్చండి. ఇదిగోండి నేనైతే వేశాను వాళ్ళు రావాలని, ఎందుకంటే నెట్ గురించి అడుగుదాం అనుకున్నాను ఫస్ట్లోనే, అది అడిగాను ఫస్ట్లోనే. ఇది ఫస్ట్లో క్లిప్ అనమాట. ఇదిగోండి బయట దుబాయ్ అయితే చాలా మంది దుబాయ్ వచ్చేసాం దగ్గరికి. మనం నెట్ ఎలా తీసుకోవాలో చెప్తాను ఇప్పుడు. మనము ఒకసారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి, స్విచ్ ఆన్ చేయండి, మళ్ళీ స్విచ్ ఆన్ చేసి వైఫై ఆన్ చేయండి. వైఫై ఆన్ చేసినప్పుడు ఒక బ్రౌజర్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది, అందులో గెస్ట్ అని అడుగుతుంది, గెస్ట్ మెంబర్ అని. గెస్ట్ని సెలెక్ట్ చేసి మనం పే చేయడమే. నేనైతే యాపిల్ పేతో పే చేసేసాను అనమాట. $6 అలా పడింది నాకు. నెట్ అయితే ఓన్లీ ఫర్ మెసేజింగ్ అనమాట, మెసేజ్ చేయడానికి ఓన్లీ. వాట్సాప్ అయితే నాకు వర్క్ అయ్యింది. ఫస్ట్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు అది ఎలాగో తెలుసుకోవడానికి. తర్వాత అయితే నాకైతే దొరికింది ఆప్షన్ అనేది. అండ్ ఎయిర్ హోస్టెస్ని అడిగాను ఫస్ట్లోనే, కాకపోతే వాళ్ళైతే సరిగా సజెస్ట్ చేయలేదు. వస్తుంది సమ్టైమ్స్, వస్తుంది సమ్టైమ్స్ పోతుంది, కొంచెంసేపు వెయిట్ చేయాలి అని చెప్పారు. ఇదిగోండి మనకి దుబాయ్ ఎయిర్పోర్ట్ అనేది సైలెంట్ ఎయిర్పోర్ట్ అంట, అక్కడ ఏమీ అనౌన్స్మెంట్స్ ఉండవని అవన్నీ చెప్తున్నారు చూడండి. నాకు ఎదురుగా స్క్రీన్లో అయితే కనిపిస్తుంది. అండ్ నాకైతే వచ్చేసింది ఆల్రెడీ ఏంటంటే టెర్మినల్ 3 అని, గేట్ నెంబర్ ఇది అని వచ్చేసింది ఇన్ఫర్మేషన్ అయితే నా మొబైల్కి. సో నాకు ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోయాను దిగిన తర్వాత. ఇదిగోండి దుబాయ్ అయితే నైట్ వ్యూ ఇలా ఉంది, దాదాపు 7 అలా అయ్యిందండి. నేను దుబాయ్ దిగేసరికి టైమింగ్స్ మారిపోతాయి కదా ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి. సో నేనైతే వెళ్ళేసరికి 7 అయింది. ఇదిగోండి నైట్ వ్యూ అయితే చాలా బాగుంది దుబాయ్. పగలు చూద్దాం అనుకుంటున్నాను, ఈసారి డే టైమ్ ట్రై చేయాలి ఎప్పుడైనా. దిగిపోతాను, ఇప్పుడు దిగిపోయాక నాకు చాలా అలసటగా ఉంది చెప్పాలంటే, కానీ తప్పదు కదా. ఇంకా నేను వెళ్ళాక 2 అవర్స్ మళ్ళీ లే అవర్ టైము, మొత్తం
మొత్తం సిటీ అయితే బాగా నచ్చింది. దుబాయ్ పైనుంచి చూస్తే కొన్ని షార్ట్స్ కూడా పెట్టాను, మీరు మిస్ అయితే మళ్ళీ చూడండి. డిస్క్రిప్షన్లో అయితే ఇండియా నుంచి యుఎస్ ప్రయాణం కూడా పెడతాను. అండ్ ఇప్పుడు యుఎస్ నుంచి ఇండియా కదా, ఇది ఓన్లీ దుబాయ్ వరకు ఉంటుంది. దుబాయ్ తర్వాత కూడా హైదరాబాద్ ఎలా వెళ్ళాలని చెప్తాను, నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ఇప్పుడు దిగాకైతే కనెక్షన్స్ అని ఉంటుందండి. కనెక్షన్స్ అని ఉన్నాక మనమైతే కనెక్షన్స్ అని ఉండి యారో చూపిస్తూ ఉంటుంది, అలా వెళ్ళిపోతే సరిపోతుంది. అక్కడ చాలామంది మనకి అసిస్టెంట్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు, ఏమీ ఇబ్బంది లేదు. మనకి కొంచెం కమ్యూనికేట్ చేయగలిగితే చాలు వాళ్ళతో, వాళ్ళ లాంగ్వేజ్ కూడా మనకు అర్థమవుతుంది ఈజీగానే. సో వాళ్ళని మధ్యలో ఒక్కసారి అడిగాను అంతే నేను, ఎందుకంటే టెర్మినల్ 3 అయినా కాదా అని డౌట్ వచ్చింది నాకు. మేము దిగింది టెర్మినల్ 3నే దిగాము డైరెక్ట్గాను. నార్మల్గా అయితే మళ్ళీ దిగి మా ట్రైన్ ఎక్కడం ఇవన్నీ ఉంటాయంట, కానీ మేమైతే డైరెక్ట్గా టెర్మినల్ 3లోనే దిగాము కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించలేదు నాకైతే. ఇదిగోండి ఫ్లైట్ అయితే ఆపేసా అయిపోయింది జర్నీ. మనకిచ్చిన ఉంటాయి కదా పిల్లోస్, ఇవన్నీ వాళ్ళు రికవర్ చేసుకుంటారండి. వాళ్ళు వస్తారు, రికవర్ చేసుకుంటారు, తీసుకుంటారు. ఫ్లైట్లో లాస్ట్లో ఏమైందంటే ఫ్లైట్ ఆగాక చాలామందికి పాపం ఇంకా హాఫ్ అన్ అవరే ఉంది కనెక్టింగ్ ఫ్లైట్కి, వాళ్ళకైతే మా వెనకాల వాళ్ళకి కొంచెం నేను ప్లేస్ ఇచ్చి వాళ్ళైతే వెళ్ళేటట్టు చూశాను. అండ్ మేమైతే తర్వాత వెళ్తున్నాము. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అయితే చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి, ఏ ఫ్లైట్లో అయినా సరే పిల్లలతో మనతో చాలా బాగుంటారు. వాళ్ళ డ్యూటీయే అది. ఇదిగోండి దిగి అయితే మేము టక్టక్క ముందుకెళ్తున్నాము. మా వాడైతే చెయ్యి విదిలించుకొని పరిగెడుతూనే ఉన్నాడు లాస్ట్ వరకు. నేను షార్ట్లో పెట్టాం కదా ఒక బ్యాండ్ అని, అదైతే మా వాడు వేయనివ్వలేదండి. అసలు దాదాపు చిన్నపిల్లలు ఎవ్వరూ వేయనివ్వరు, ఎందుకంటే వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది. సో నేను రికమెండ్ చేయట్లేదు, అదైతే తీసుకోకండి. నేను చెప్పాను కదా హ్యాండ్కి పెట్టుకొని వెళ్ళేది. ఇదిగోండి ఇక్కడైతే నేను వెయిట్ చేస్తున్నాను దుబాయ్ ఎయిర్పోర్ట్లో. కొంచెం స్టార్ బక్స్లో కాఫీ తాగేసి ఇలా కూర్చున్నామండి. అన్నీ సెక్యూరిటీ చెక్ అవన్నీ అయ్యాక నెక్స్ట్ 1.5 అవర్ వెయిట్ చేసి మళ్ళీ ఫ్లైట్లోకి వెళ్ళిపోయాము. దుబాయ్ టు హైదరాబాద్ మళ్ళీ వీడియోలో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.